చికోటి ప్రవీణ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన బీజేపీ అగ్రనేతలను వరుసగా కలుస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణతో పాటు పలువురు నాయకులను కలిశారు చికోటి ప్రవీణ్. హిందుత్వాన్ని కాపాడాలని ప్రధాన ఎజెండాను ప్రస్తావిస్తున్న ఆయన అందుకు బీజేపీని సరైన వేదిక అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకు స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు చికోటి ప్రవీణ్. రాజకీయాల కంటే హిందుత్వాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యమని చెబుతున్న ఆయన తన రాజకీయ లక్ష్యాన్ని మాత్రం స్పష్టం చేయడం లేదు. హిందుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. మహమ్మద్ ప్రవక్తపై కామెంట్ల విషయంలో జైలుకెళ్ళొచ్చిన రాజాసింగ్ ను కలిసి తన మద్దతు తెలియజేశారు చికోటి ప్రవీణ్. అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ ఎంట్రీపై చికోటి ప్రవీణ్ ఆలోచనలు ఎలా ఉన్నా వివాదాలు మాత్రం ఆయనను విడిచిపెట్టడం లేదు. పలు వివాదాల్లో ఉన్న ఆయనను బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. రేషన్ షాప్ నడపడం నుంచి మొదలుపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి క్యాసినో కింగ్ గా పేరు తెచ్చుకున్నారు చికోటి ప్రవీణ్. క్యాసినో విషయంలో ఆయనపై ఈడీ కేసులు కూడా ఉన్నాయి. ఈ అన్ని ఇష్యూల వల్లే చికోటి ప్రవీణ్ అంటే ఎవరో సమాజానికి తెలిసింది. ఏ ఇష్యూలైతే ఆయనకు పేరు తీసుకొచ్చాయో అవే ఆయన పొలిటికల్ ఎంట్రీకి ఇబ్బందికరంగా మారాయి. ఇటీవల బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి ప్రైవేట్ గన్మెన్లతో వెళ్లిన చికోటి ప్రవీణ్ మరోసారి వివాదాస్పదమయ్యారు. ముగ్గురు గన్మెన్ల దగ్గర ఫోర్జరీ లైసెన్సులున్నట్లు చిత్రనాయక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చికోటి ప్రవీణ్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. థాయిలాండ్, నేపాల్ దేశాల్లో క్యాసిన వ్యవహారాలు కూడా చికోటి ప్రవీణ్ పేరు వినిపించింది. హిందుత్వాన్ని కాపాడాలన్న ప్రధాన ఎజెండాతోనే ఆయన రాజకీయ అరంగరేటం చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.